అమాయకుల బలహీనతలు అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న దొంగ బాబాలు అందిన కాడికి దండుకుంటున్నారు. మహబూబాబాద్లో ఓ టీవీ ఛానల్లో ప్రకటనలు చూసిన ఓ వ్యక్తి దొంగబాబా వలలో చిక్కాడు. 18,50,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. రాధాకృష్ణ వీధిలో ఉంటున్న రజాక్ అనే వ్యక్తి మిర్చి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. రోజు సంపాదించిన డబ్బుల్లో కొంత పొదుపు చేసి కొంతమందికి అప్పుగా ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న వారు సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో ఆందోళనలో ఉన్నాడు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామంటూ ఓ టీవీ ఛానల్లో బాబా అమిత్ సుఫీ వాణిజ్య ప్రకటనలు చూసి రజాక్ అందులోని ఫోన్ నెంబర్కు కాల్ చేశాడు. తన వద్ద అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించడం లేదంటూ తన ఆవేదనను బాబాకు తెలిపాడు. సమస్య పరిష్కారం కోసం ముందుగా ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలని అనడంతో 11,350 రూపాయలు గూగుల్ పే రూపంలో చెల్లించాడు. దేవదూతలకు పూజలు చేయాలని బాబా చెప్పడంతో రజాక్ మరో 44,000 రూపాయలు పంపించాడు. బాబా అమీ సుఫీ అడిగిన ప్రతిసారి రజాక్ డబ్బులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇలా 2020 సెప్టెంబర్ 16 నుంచి 2021 ఫిబ్రవరి 26 వరకు వాయిదాల రూపంలో బాబాకు 18,50,000 రూపాయలు చెల్లించాడు. తన సమస్యకు పరిష్కార మార్గం దొరకలేదని తాను మోసపోయాయని భావించిన రజాక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేసిన బాబా అమిత్ సుఫీపై చర్యలు తీసుకొని తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని మహబూబాబాద్ సీఐ వెంకటరత్నం తెలిపారు. చేస్తే మీ పరిష్కారం చేస్తాం, మీ ఏ సమస్య పరిష్కరిస్తాం. మీరు గూగుల్ పే ద్వారా మాకు డబ్బులు వేయండి, మేము ఎంత పెట్టా అక్కడ చెప్పడం జరిగింది. వేస్తున్నా అలా 18,50,000 రూపాయలు వేసిన తర్వాత కూడా ఇంకా పని కావట్లేదు. మరి ఏం సంగతి, మీరు ఏంది, మరి తింటారా డబ్బులు అయ్యి, మరి చేస్తారా పని, అసలు మీరు ఏంది అని మనం గట్టిగా అడగడం జరిగింది. మీ పైస కూడా మేము ఒక్కటి తినాము, నీ పైస నీకు పక్కనే పెట్టినాం. కాబట్టి నీ పని అవుతుంది, తొందర అయిపోతుంది. 1,00,000 రూపాయలే నీ పని మొత్తం పూర్తి చేసి పని కాబట్టి నీ పైసలకు డబుల్ పైసలు ఇచ్చేస్తాం అని అది జరుగుతుంది. కానీ నా పని చేస్తలేరు, నా పైసలు నాకు ఇస్తలేరు. అది చెప్పేది ఏంటంటే మీ ద్వారా నాకు పోలీస్ ద్వారా నాకు న్యాయం జరగాలని కోరుచున్నాను.